हेलो फ्रेंड्स, वेलकम टू रुचि वंटिल्लू। मनम टमाटो पुलाव अंदुलोकी कॉम्बिनेशन गा मील मेकर मसाला करी चाला टेस्टी गा एला तैयार चेसुकोवालो चूद्दामु। ई रेंडिंटि कॉम्बिनेशन चाला बागुंटुंदी, चेसुकोवडं कूडा चाला ईजी। सो लेट चेयकुंडा वीडियोलोकी वेळ्ळिपोदाम। ముందుగా టమాటో పులావ్ చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి। ఇప్పుడు మరో 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి। ఆయిల్ వేడయ్యాక 1 ఇంచ్ దాల్చిన చెక్క, 5 లవంగాలు, 4 యాలకులు, 1 మరాఠీ మొగ్గ, అనాస పువ్వు 1, 3 చిన్న బిర్యానీ ఆకులు, 1 టీ స్పూన్ షాజీరా వేసుకొని మసాలా దినుసులను ఫ్రై చేసుకోవాలి। మసాలా దినుసులు వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్ లో మాడిపోకుండా వేగనివ్వాలి। ఉల్లిపాయలు సగం వేగాక అందులో సన్నగా తరిగిన క్యాప్సికం 1, క్యారెట్ 1, చిన్నది బంగాళదుంప 1, కొద్దిగా కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్ లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి। కూరగాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అందులో 3 మీడియం సైజ్ టమాటా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। ఇప్పుడు టేస్ట్ కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి। మీరు కావాలనుకుంటే టమాటాను మిక్సీలో వేసుకొని ప్యూరీలా చేసుకొని కూడా వేసుకోవచ్చు। ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ టమాటాను మెత్తగా మగ్గనివ్వాలి। టమాటా ఇలా మెత్తగా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి। టమాటా ఇలా మగ్గిన తర్వాత అందులో 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, తర్వాత 5 యాలకులు, 5 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ షాజీరా వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి। ఇలా వేసుకుంటే మనకి ఈ పులావులో ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। ఇలా కలుపుకున్న తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర తరుగు, కొద్దిగా పుదీనా తరుగు వేసుకొని కలుపుకోవాలి। ఇలా కలుపుకున్నాక 2 గ్లాసులు నార్మల్ బియ్యాన్ని 1/2 గంట సేపు నానబెట్టుకొని వేసుకోవాలి। ఇప్పుడు 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి। మనం బియ్యం ఏ గ్లాస్ తో తీసుకుంటామో అదే గ్లాస్ తో 3 గ్లాసులు నీళ్లు తీసుకోవాలి। 1 గ్లాస్ రైస్ కు 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి। నీళ్లు పోసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి। ఇప్పుడు రైస్ ను మీడియం ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి। రైస్ ఇలా ఉడుకుతున్నప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ పచ్చి బటాని వేసుకోవాలి। ఇక్కడ నేను ఫ్రోజన్ బటాని వాడుతున్నాను, మీ దగ్గర మామూలు బటాని ఉంటే గనుక ఆనియన్స్ తో పాటే వేసుకొని ఫ్రై చేసుకోండి। రైస్ ఇలా ఎగురుతున్నప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు మాత్రమే సిమ్ ఫ్లేమ్ లో ఎగరనివ్వాలి। ఈ పులావ్ని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది। 10 నిమిషాల తర్వాత రైస్ మనకు ఈ విధంగా పొడి పొడిగా రెడీ అయిపోతుంది। ఇప్పుడు రైస్ మీద 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకొని మూత పెట్టి 2-3 నిమిషాలు ఆగిన తర్వాత సర్వ్ చేసుకుంటే రైస్ ఇంకా పొడి పొడిగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। 3 నిమిషాల తర్వాత టమాటో పులావ్ మనకు ఈ విధంగా పొడి పొడిగా టేస్టీగా రెడీ అయిపోతుంది। ఇప్పుడు మీల్ మేకర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। ముందుగా బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మీల్ మేకర్ వేసుకోవాలి। ఇప్పుడు గోరువెచ్చని నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత మీల్ మేకర్ ను 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి। 10 నిమిషాల తర్వాత మీల్ మేకర్ ఈ విధంగా నానిపోతుంది। ఇప్పుడు అందులోని వాటర్ ని పిండేసి ఒక బౌల్ లోకి తీసుకోవాలి। తర్వాత మిక్సీ జార్ లో 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్ లా మిక్సీ వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత ఈ పేస్ట్ ను పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు పాన్ లో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడయ్యాక మీల్ మేకర్ వేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। రెండు
రెండు నిమిషాల తర్వాత మీల్ మేకర్ మనకు ఈ విధంగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో కట్ చేసిన రెండు టమాటాలు, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. టమాటాను మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. టమాటా ఇలా మెత్తగా అయిన తర్వాత అందులో మిక్సీ వేసుకున్న పేస్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టీ స్పూన్ గరం మసాలా, ఒక టీ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. మసాలాను ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఆయిల్ ఇలా సైడ్స్కి వచ్చినప్పుడు ఫ్రై చేసుకున్న మీల్ మేకర్ ఒక గ్లాస్ నీళ్లు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి కర్రీని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర తరుగు, కొద్దిగా కరివేపాకు వేసుకొని మరో 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. రెండు నిమిషాల తర్వాత మీల్ మేకర్ కర్రీ మనకి ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీని టమాటో పులావ్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటో పులావ్ మీల్ మేకర్ మసాలా కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.